నేను కుటుంబరావుని. మీరు చూస్తున్నారు సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. దేశంలోనే మొట్టమొదటిసారిగా భూ హక్కుల చట్టం అమల్లోకి తెచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆ వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు షేర్ చేయడం మర్చిపోమకండి. ఇక వివరాల్లోకి వెళ్తే, దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో భూ హక్కుల చట్టం అమల్లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైట్లింగ్ చట్టం 2023 ఈ సంవత్సరం అక్టోబర్ 31 నుంచి అమల్లోకి తెస్తూ ప్రభుత్వం ఇటీవల జియో నెంబర్ 512 జారీ చేసింది. దాని గెజిట్ నోటిఫికేషన్ మంగళవారం విడుదలైంది. ఇటీవల ఈ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించడంతో ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. భూ యజమానులు, కొనుగోలుదారులకు భూమి హక్కులపై పూర్తి భరోసా ఇచ్చేలా ఈ చట్టాన్ని రూపొందించారు. ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి చట్టం లేదు. భూ హక్కుల చట్టం ప్రకారం స్థిరాస్తి హక్కుల రిజిస్టర్ తయారు చేస్తారు. స్థిరాస్తిని యజమాని తప్ప వేరే ఎవరో విక్రయించే అవకాశం ఉండదు. రాష్ట్రంలోని మొత్తం స్థిరాస్తుల శాశ్వత రిజిస్టర్, వివాద రిజిస్టర్ తో పాటు కొనుగోలు రిజిస్టర్ రూపొందిస్తారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డులను సవరిస్తారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారి నేతృత్వంలో ఏపీ ల్యాండ్ అథారిటీని ఏర్పాటు చేస్తారు. ఆ అధికారి కింద మండల స్థాయిలో ల్యాండ్ టైట్లింగ్ అధికారులను నియమిస్తారు. భూమి హక్కులను రిజిస్టర్ చేసే బాధ్యత ల్యాండ్ టైట్లింగ్ అధికారికే ఉంటుంది. పలు దశల తర్వాత టైట్లింగ్ అధికారి భూముల యజమానులను శాశ్వత హక్కుదారులుగా గుర్తించి రిజిస్టర్లో నమోదు చేస్తారు. వీటిపై ఎవరు కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉండదు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే రెవెన్యూ ట్రిబ్యునల్ లోనే తెలుసుకోవడం తప్ప కోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. రాష్ట్ర స్థాయి ట్రిబ్యునల్ తీర్పులపైనే హైకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి కొత్త జీవో తీసుకొచ్చి రాష్ట్రంలో కొత్తగా భూ హక్కులపై ఈ చట్టం తీసుకొచ్చింది. ఇది దేశంలోనే మొట్టమొదటిసారి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేసింది. ఇదండి భూ హక్కుల చట్టం గురించి. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమకండి. చూస్తూనే ఉండండి సేవ్ తెలుగు యూట్యూబ్ ఛానల్.